Hi friends, welcome to my channel vallirecipesandtips. Friends, manam ee roju jelakarra charu ela cheyalo nechukundam. Jelakarra charu kosam oka 2 spoonla jelakarra, oka 2 spoonlu kandipappu, allani meeru tinne kaaranni patti oka 7 nunchi 10 endimirchi teesukundam. వీటన్నిటిని ఒక గ్లాస్ నీళ్లు పోసి శుభ్రంగా కడిగి వడకట్టి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని ఒక గిన్నెలో వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటో కరివేపాకు ఒక చిన్న కప్పు చింతపండు రసం టేస్టిక్ సరిపడా ఉప్పు అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకుందాము. మనకి సరిపోయినని వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద ఒక 5 నిమిషాల సేపు ఈ చారు ని కాగబెట్టుకుందాం. ఈ చారు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు ఈ చారు ని కాగబెట్టుకుందాము. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ జీలకర్ర చారు ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ జీలకర్ర చారు మనకి జలుబు దగ్గు జ్వరం ఎలా ఏమైనా వచ్చినప్పుడు ఈ చారు తో అన్నం తింటే మనకి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. జీలకర్ర మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలానే జలుబు దగ్గు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ జీలకర్ర చారు ని ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు మనకి పొట్ట హెవీగా ఉంది అనుకున్నప్పుడు ఈ చారు పెట్టుకొని అన్నం తింటే పొట్ట లైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, హెవీగా ఉన్నట్టు అనిపించదు. ఇలా ఈ చారు అంతా బాయిల్ అయిన తర్వాత మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న pan పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ధనియాలు అలానే కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇవి మూడు కొంచెం వేగాక ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఈ తాలింపు అంతా వేగింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర చారులో ఈ తాలింపును వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇలా పోపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే పోపు వాసన అంతా చారుకు పట్టి స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత మన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండి జీలకర్ర చారు ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ఈ చారు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.